हेलो दोस्तों, अगर आपको हमारा ये वीडियो पसंद आया तो प्लीज हमारे चैनल को लाइक कमेंट एंड सब्सक्राइब करना मत भूलिए। दोस्तों हमारे YouTube पेज पे बेल आइकॉन को प्रेस करना मत भूलिएगा। హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్స్. నేను రఫీ. ఫ్రెండ్స్, మన ఛానల్ స్టార్ట్ అయిన తర్వాత నిన్న సెకండ్ టైము నేను వీడియో పెట్టలేకపోయాను. మన ఛానల్లో డైలీ ఒక వీడియో పెట్టాలనేది నేను ఒక టార్గెట్ పెట్టుకున్నాను. కాకపోతే నేను నాకు ఒక ఎగ్జామ్ ఉండటం వల్ల ఆ వీడియో పెట్టలేకపోయాను. సో ఎనీవేస్, ఇక్కడ నుంచి రెగ్యులర్గా అయితే వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. అట్లీస్ట్ ఒక వీడియో అన్న వస్తుంది. ఇక ఈరోజు మనకి చాలా చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉన్నాయి, అవి ఏంటనేది చూసేద్దాం. ఫస్ట్ న్యూస్ మనకి షామి నుంచి. షామి సెప్టెంబర్ 5th మన ఇండియాలో ఒక 3 ఫోన్స్ లాంచ్ అయిపోతుంది. దానికి సంబంధించిన ఒక టీజర్ని అలాగే ఒక ట్వీట్ని కూడా చేశారు మను కుమార్ జైన్, గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్ షామికి. సో ఆయన ట్వీట్ ప్రకారం ఏంటంటే, ఇండియాలో ఒకటి కంటే ఎక్కువ ఫోన్స్ 5th లాంచ్ అవ్వబోతున్నాయి అనేది ఒక ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. సో యాజ్ యూజువల్గా ఆ ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం మనకి లాంచ్ అయ్యేది 6 సిరీస్లు, అంటే Redmi 6A, అలాగే Redmi 6, అలాగే Redmi 6 Pro. ఈ Redmi 6 Pro అనేది ఒక 2 నెలల క్రితం, అంటే జూన్లో చైనాలో ఆల్రెడీ లాంచ్ అయిపోయిన Redmi 6 Pro నే ఇక్కడ తీసుకొస్తారా లేకపోతే వేరే డివైజ్ని తీసుకొస్తారని క్లారిటీ అయితే లేదు. కానీ వాళ్ళు రిలీజ్ చేసిన టీజర్లో మాత్రం ఒక్క ఫోన్కు మాత్రమే నాచ్ ఉంది. సో అది మేబీ ఖచ్చితంగా చైనాలో లాంచ్ అయిన Redmi 6 Pro అయ్యే అవకాశం అయితే ఉంది. సో ఆ ఫోన్నే గ్లోబల్గా Android 1 ప్రాజెక్ట్లో మనకి MIA 2 Lite లాగా తీసుకొచ్చారు. సో ఇప్పుడు మనకి బడ్జెట్లో Realme 2లో మనకి నాచ్తో వచ్చింది కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు 9000 బడ్జెట్లో మనకు నాచ్ ఫోన్ అయితే తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది. సో ఎనీవేస్, మనకి సెప్టెంబర్ 5th అయితే ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో 3 ఫోన్స్లో మనకి ఏది ఏ స్పెసిఫికేషన్స్ వస్తుంది అనేది మనకి ఆ రోజు తెలుస్తుంది. నెక్స్ట్ న్యూస్ మనకి మైక్రోమాక్స్ నుంచి. మైక్రోమాక్స్కి ఒక సబ్ బ్రాండ్ ఉంది, దాని పేరు యూ మొబైల్స్. ఇది 2014 నుంచి మన ఇండియాలో మొబైల్స్ అయితే తీసుకొస్తున్నారు. యూ యురేకా 2, యురేకా ప్లస్, యూ యుఫోరియా, యూ యుటోపియా, ఇలాంటి మొబైల్స్ అయితే తీసుకొచ్చారు. కాకపోతే దీంట్లో బాగా క్లిక్ అయింది మాత్రం యూ యురేకానే. 2014లో ఫస్ట్ మొబైల్ అది. సో చాలా మంచి మొబైల్, అప్పట్లో నేను కూడా వాడేదాన్ని. సో మంచి మొబైల్, ఆ తర్వాత మాత్రం వీళ్ళైతే కొంచెం డౌన్ఫాల్లోకి వెళ్ళిపోయారు. లాస్ట్ 1.5 ఇయర్ నుంచి ఇండియాలో మొబైల్స్ కూడా అంతగా తీసుకురావట్లేదు. ఇవాళ మాత్రం మన ఇండియాలో యూఎస్ అనే ఒక మొబైల్ అయితే తీసుకొచ్చారు. ఇది ఒక వెరీ బేసిక్ మొబైల్ అన్నట్టు. సో దీంట్లో వీళ్ళు 2 వేరియంట్స్ తీసుకొచ్చారు. ఒకటి 2GB + 16GB 6000 పెట్టారు, రెండోది 3GB + 32GB 7000 పెట్టారు. కాకపోతే దీంట్లో స్పెసిఫికేషన్స్ అయితే కొంచెం యావరేజ్గానే ఉన్నాయి. కానీ ఫేస్ లాక్ అలాగే ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే ఉంది కాబట్టి కొంచెం క్లిక్ అయ్యే అవకాశం ఉందేమో చూడాల్సిందే. ఇంకా ఇది 6th నుంచి మనకి అవైలబుల్గా రానుంది. ఇక దీని స్పెసిఫికేషన్స్ ఒకసారి చూస్తే మనకి 5.45 ఇంచెస్ HD+ డిస్ప్లేతో వస్తుంది, అంటే 1440x720 పిక్సెల్స్ అయితే ఉంటాయి. అలాగే దీంట్లో మనకి ప్రాసెసర్ MediaTek 6739 ప్రాసెసర్ని వాడారు. ఇది ఒక క్వాడ్ కోర్ ప్రాసెసర్, 1.5 GHz స్పీడ్ అయితే ఉంటుంది. అలాగే దీంట్లో గ్రాఫిక్స్ మనకి PowerVR గ్రాఫిక్స్ ఉంటాయి. సో ఇదైతే హెవీ గేమింగ్ లాంటివి అసలు పనికిరాదు. సో వెరీ బేసిక్ ఫోన్ అని చెప్పాలి. కాకపోతే దీంట్లో హైలైట్ అంటే మనకి ఫేస్ లాక్ సపోర్ట్ ఉంది, అలాగే బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఉంది. ఇది ఒక ఫుల్ స్క్రీన్ బాడీ అన్నట్టు, అంటే మనకి 18:9 రేషియోతో వస్తుంది. అలాగే దీంట్లో మనకి బ్యాక్ సైడ్ 13 MP కెమెరా ఉంటుంది, అపర్చర్ గురించి ఏం మాట్లాడలేదు. అలాగే ఫ్రంట్ సైడ్ మనకి 5 MP కెమెరా ఉంటుంది, దీని గురించి కూడా అపర్చర్ ఏం మాట్లాడలేదు. కాకపోతే మనకి ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ మనకి ఫ్లాష్ అయితే అవైలబుల్గా ఉంది. ఇక దీంట్లో బ్యాటరీ మాత్రం 4000mAh బ్యాటరీ అయితే ఇచ్చారు. సో చాలా హెవీ బ్యాటరీ ఇచ్చారు, అంటే మనకి బేసిక్ లెవెల్లో బ్యాటరీ కోసం ఎవరైనా మంచి ఫోన్స్ కొనాలనుకుంటే మాత్రం దీనికి అయితే వెళ్తారన్న ఆ ఉద్దేశంతో తీసుకొచ్చినట్టున్నారు. సో ఎనీవేస్, ఇదైతే బేసిక్ ఫోనే, కాకపోతే బ్యాటరీ అలాగే ఫేస్ లాక్ ఉంది కాబట్టి 5-6 వేలలో ఒకసారి చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇది మనకి సెప్టెంబర్ 6 నుంచి అయితే అవైలబుల్గా ఉంది. ఫ్లిప్కార్ట్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ న్యూస్ మనకి OnePlus నుంచి. OnePlus ఈరోజు ఓపెన్ బీటా 17లో OnePlus 5కి అలాగే OnePlus 5T కి ఫ్రంట్ కెమెరాలో పోర్ట్రేట్ మోడ్ని తీసుకొచ్చారు. సో ఇది చాలామంది యూజర్స్ రిక్వెస్ట్ మీద చాలా రోజుల తర్వాత దీన్ని అయితే ఇంప్లిమెంట్ చేసినట్టు వీళ్ళు చెప్తున్నారు. సో అలాగే దీంట్లో ఇంకో గేమింగ్ మోడ్ వెర్షన్ 3ని కూడా తీసుకొచ్చినట్టు చెప్తున్నారు. సో ఎవరైతే OnePlus 5 అలాగే OnePlus 5T పడుతున్నారో వాళ్ళకి ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ బీటా మెంబర్ అయితే మీరు అప్డేట్ చేసుకోండి, మీకు ఫ్రంట్ కెమెరాకి పోర్ట్రేట్ మోడ్ ఫీచర్ అయితే వచ్చింది, ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ న్యూస్ మనకి షామీ నుంచి. షామీ ఈరోజు చైనాలో MIUI 10 స్టేబుల్ వెర్షన్ని ఒక 4 ఫోన్స్కి తీసుకొచ్చింది. సో దాంట్లో మనకి Redmi Note 5, అలాగే MI Mix 2S, అలాగే MI Note 3, అలాగే MI 8 SE, ఈ 4 ఫోన్స్ అయితే తీసుకొచ్చింది. సో మనకు ఆల్రెడీ తెలుసు అక్కడ చైనాలో Redmi Note 5 అంటే ఇక్కడ Redmi Note 5 Pro అన్నట్టు. నేను ఆల్రెడీ చాలామంది చెప్పాను, ఈ వీక్లో కానీ ఫస్ట్ వీక్లో కానీ మనకి స్టేబుల్ వెర్షన్ వచ్చే అవకాశం అయితే ఉందని. సో ఫైనల్గా ఈరోజు రిలీజ్ అయిపోయింది. కాకపోతే ఇప్పుడు మీరు హడావుడి పడి దాన్ని ఫ్లాష్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. మనకి గ్లోబల్ వెర్షన్ అంటే మనకి ఇండియన్ వెర్షన్ మాత్రం ఫస్ట్ వీక్లో వచ్చే అవకాశం అయితే ఉంది. సో వెయిట్ చేసే వాళ్ళకి ఇది ఒక మంచి న్యూస్ అన్నట్టు. అలాగే ఎప్పుడో 3-4 ఇయర్స్ బ్యాక్ రిలీజ్ చేసిన MI 3 MI 4లకు కూడా బీటా వెర్షన్ అయితే రిలీజ్ చేశారు. సో ఎవరైతే ఇంకా MI 3 MI 4లు పడుతున్నారో ఒకసారి చెక్ చేసుకోండి ఫోరంలో. ఒకవేళ లింక్ దొరికితే మాత్రం ఫ్లాష్ చేసుకోండి. నాది కూడా MI 4 ఉంది, దానికోసం నేను లింక్ ట్రై చేస్తున్నాను, దొరికితే దాన్ని కూడా ఫ్లాష్ చేస్తాను. సో ఇక మిగతా ఫోన్స్కి మాత్రం మనకి సెప్టెంబర్ 1st వీక్ నుంచి సెప్టెంబర్ 2nd లోపు మాత్రం వచ్చే అవకాశం అయితే ఉంది.
నెక్స్ట్ న్యూస్ మనకి ఫేస్బుక్ నుంచి. ఫేస్బుక్ ఎప్పటి నుంచో వెయిట్ చేసిన ఒక ఫీచర్ని ఈరోజు గ్లోబల్గా మనకి లాంచ్ చేసేసింది. దాని పేరు ఫేస్బుక్ వాచ్ మోడ్ అన్నట్టు. అంటే మనకి దీంట్లో ఓన్లీ మనకి వీడియోస్ మాత్రమే చూపిస్తూ ఉంటాయి, ట్రెండింగ్లోనో అలాగే మీరు ఫాలో అయ్యే కాంటెంట్లో ఉన్న వీడియోస్ మనకి ఒక ట్యాబ్ రూపంలో చూపిస్తుంది పైన. సో అది ఒకవేళ మీకు కనపడకపోతే మాత్రం మీరు ఖచ్చితంగా మోర్లో ఉంటుంది, దాన్ని మీరు అక్కడ కావాలంటే పిన్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. సో ఇది ఆల్రెడీ యుఎస్లో ఎప్పుడో 1 ఇయర్ నుంచి వాడుతున్నారు, కాకపోతే ఇప్పుడు గ్లోబల్గా మాత్రం ఈరోజు తీసుకొచ్చారు. సో ఆల్రెడీ నేను నా ఫోన్లో చెక్ చేసే కనిపిస్తుంది వాచ్ మోడ్ అని. సో అక్కడ ఓన్లీ మీకు వీడియోస్ మాత్రమే కనిపిస్తాయి. సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న వీడియోస్ మాత్రం వరుసగా చూసుకుంటా వెళ్ళొచ్చు. సో అక్కడ మీకు వాచ్ సింబల్ ఉంటుంది మనకు కంప్యూటర్ ఫేస్తో, అదొకసారి చూడండి. నెక్స్ట్ న్యూస్ మనకి రియల్మీ నుంచి. రియల్మీ ఈరోజు ఇండియాలో Realme 1లో 3GB+32GB వేరియంట్ని డిస్కంటిన్యూ చేసింది. సో చాలా రోజుల నుంచి మనం Realme 2 కోసం వెయిట్ చేసి తీరా అది వచ్చిన తర్వాత కొంచెం నిరాశ వచ్చేసరికి మళ్ళీ అందరూ కూడా Realme 2 కంటే Realme 1నే పవర్ఫుల్ అని నేను కూడా చాలాసార్లు చెప్పాను. సో Realme 1 కొంటారేమో ఉద్దేశంతో వీరైతే డిస్కంటిన్యూ చేసినట్టున్నారు. సో ఈ రోజు నుంచి అయితే Realme 1లో మనకి 3GB 32GB వేరియంట్ ఇండియాలో అయితే అవైలబుల్గా ఉండదు, ఓన్లీ 4GB+64 అలాగే మనకి 128GB వేరియంట్లు మాత్రమే అవైలబుల్గా ఉంటాయి. 3GB+32GB వేరియంట్ మాత్రం ఇండియాలో అవైలబుల్గా ఉండదు. నెక్స్ట్ న్యూస్ మనకి ఎల్జీ నుంచి. ఎల్జీ ఈరోజు ఇండియాలో ఎల్జీ క్యాండీ అనే ఒక మొబైల్ అయితే లాంచ్ చేసింది. ఇది ఒక వెరీ బేసిక్ మొబైల్. ఈ ఫోన్లో ఉన్న హైలైట్ ఏంటంటే మనకి బ్యాక్ సైడ్ ప్యానల్ ఉంటుంది కదా, ఈ ప్యానల్ మనం రిమూవ్ చేసుకొని ఎక్స్ట్రా ప్యానల్ని వేసుకోవచ్చు. వీళ్ళు బాక్స్లో ఆ ఫోన్తో పాటు ఒక ఎక్స్ట్రా 3 ప్యానల్స్ అయితే ఇస్తారు, ఒకటి గోల్డ్, రెండోది బ్లూ, మూడోది బ్లాక్ కలర్లో. ఈ 3 కలర్లో మనకి ప్యానల్స్ ఇస్తారు. వీటిని మనం ఎప్పుడైతే మన 3 మారుతుందో ఆ 3 తగ్గట్టుగా మనం ఆ ప్యానల్స్ని మార్చుకోవాల్సి ఉంటుంది. ఇది ఒక వెరీ వెరీ బేసిక్ స్పెసిఫికేషన్స్తో తీసుకొచ్చారు. మనకి 5 ఇంచెస్ ఉంటుంది, 720x1280 pixels అయితే ఉంటాయి. అలాగే దీంట్లో వాడిన ప్రాసెసర్ పేరు కూడా ఏం క్లారిటీ అయితే లేదు. ఇందులో మనకి 1.4 GHz స్పీడ్ అయితే ఉంటుంది. గ్రాఫిక్స్ గురించి కూడా డీటెయిల్స్ ఏమి లేవు. అలాగే మనకి బ్యాక్ సైడ్ 8 MP కెమెరా ఉంటుంది, ఫ్రంట్ సైడ్ 5 MP కెమెరా ఉంటుంది. వీటి అపర్చర్ డీటెయిల్స్ కూడా క్లారిటీ అయితే లేదు. అలాగే మనకి దీంట్లో బ్యాటరీ మాత్రం 2500 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. 2GB ర్యామ్ ఉంటుంది, ఇంటర్నల్ మెమరీ 16GB ఉంటుంది. ఎక్స్టర్నల్గా అంటే ఎక్స్పాండబుల్ మనకి 32GB వరకు అయితే ఎక్స్పాండబుల్ అయితే చేసుకోవచ్చు అంతేగా, మిగతా స్పెసిఫికేషన్స్ ఏమి లేవు. సో దీనైతే వీళ్ళు 6,690 rupees అయితే తీసుకొచ్చారు. ఇది వెరీ బేసిక్ ఫోను, దీన్ని మాత్రం ఎక్కువగా ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్లో అమ్మే అవకాశం అయితే ఉంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి న్యూస్. ఇక్కడ నుంచి రెగ్యులర్గా ఒక వీడియో పెట్టడానికైతే ట్రై చేస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాను. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. బై బై.